అయితే ప్రమాదంపై కుమారి కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అల్లుడు ప్రవీణే భార్య బిడ్డలను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భార్య బిడ్డలపై ఎలాంటి గాయాలు లేవంటున్నారు కుమారి ఫ్యామిలీ. వేరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని తమని కూతుర్ని వేధిస్తున్నాడంటున్నారు కుటుంబ సభ్యులు. పక్కా ప్లాన్ ప్రకారమే రోడ్డు యాక్సిడెంట్ డ్రామా క్రియేట్ చేశాడని కుమారి ఫ్యామిలీ ఆరోపిస్తోంది. ఏమాకండ వాళ్ళు కింద పడే సార్ నేను కారు కారు పోయి ఇంటికి పోయి వస్తామంటే ఈ తండ్రికి పోలే కారు దగ్గర పోయినా కారు దగ్గర పోతే ఆ సైడ్ ఒక్కటి కొంచెం లేస్గా ఇంతలా చెట్టు కింద పడి ఉంది సార్. ఇది కట్టు హ్యాండ్ మీద ఉన్నాడు. ఈ హ్యాండ్కి వాడు తగలగాలి వాడు చావాలి. ఈ అమ్మాయి ఏదో ఆత్మహత్య చేసి ఉన్నది సార్. ఇది అది లెక్క సార్. నాది అదే పాలసీ. మా అమ్మాయి ఏసీలో ఉంది అని చెప్తారు సార్. మీరు ఏసీలో లేకపోతే చాలా ఇబ్బంది అయింది సార్. వారికి సంబంధించి నేను ఉండదు సార్. ఇంత తాతలు వేసిన సార్. ఇంత టాచర్ నాది. మా ఊరికి ఎవరు చెప్పినా అడుగు. మా అన్నయ్య సొంత అన్నయ్య ఇద్దరు అన్నదమ్ములు వచ్చినావు. మా అన్నయ్యకి చెప్పిన అడుగు. మా అల్లుడు ఈయనకి తెలుసు, నాకు తెలుసు, మా అమ్మకి తెలుసు, మా చిన్న బిడ్డకి తెలుసు. ఎవరికి మా ఊరు తెలియదు. మా అల్లుడు చిన్న అల్లుడు మా పెద్దల్లుడు ఆయన ఊరు తెలియదు. మా సొంత బామర్ది సార్ ఇప్పుడు అప్పుడు మాట్లాడింది సొంత బామర్ది వీళ్ళిద్దరు అన్నదమ్ములు. ఆ మా చిన్న బామర్ది కూడా తెలుసు సార్. ఏం తెలియకుండా చక్కబడతారేం అల్లుడు మంచోడు చక్కబడతారేమని చేసిన సార్. ఇది నా తప్పు సార్. మొత్తం సంవత్సరం దాటింది సార్. సంవత్సరం దాటింది సార్. అప్పుడు ఏం చెప్పేది సార్ మా అమ్మాయికి. మా అమ్మాయికి ఏం చెప్పేది సార్. మా అమ్మాయికి ఏం చెప్పేది సార్. మా అమ్మాయికి మమ్మీ ఒక నిమిషం మా అమ్మాయికి మమ్మీ చెప్పేది. మమ్మీ లేదే డాడీ లేదు ఏమి చెప్పట్లే. వాడే ఈ 10 నెలలు కాటచ్చు. కేరళ నుంచి ఎప్పుడు వచ్చారు. కేరళ నుంచి 20 రోజులు 20 రోజులు అవుతుంది. కేరళ నుంచి ఆయన 15 రోజులు బాబు వాళ్ళని కష్టపడి చదివించి 24 లక్షలు కట్టమిచ్చి ఇంకో మంచిగా చేసి మా ఏమంటే ఫస్ట్ నేను మమత హాస్పిటల్ గవర్నమెంట్ స్టేట్మెంట్ రాసిన సదురాజాన్ని స్టేట్మెంట్ రాసిన నాకు వస్తే ప్రైవేట్ చేసుకుంటా గవర్నమెంట్ చేసుకుంటానే మా అమ్మాయిని తీసుకొని ఇప్పుడు ఏమంటారు మీరు. మా అమ్మాయి అయితే నిలబడింది సార్. ఈ అమ్మాయి అమ్మాయి ఇద్దరు ఆడమ్మాయిగా ఈ ఆడాయి అమ్మాయికి చంపి ఒక బాబు కావాలని ఆయన మా అమ్మాయికి ఆయన మా వాళ్ళ ఇంత కొట్టి ఏదో ఏమిటి జరిగి జరిగి మాకు రావు సార్. జరిగి సైడ్ అయితే కారు ఇస్తుంది సార్. నాకు లేవట్లేదు మోకాలు కొంచెం దెబ్బ తగిలిందని చెప్పేస్తే ఆయన పక్కన కూర్చోబెట్టారు. డ్రైవ్ చేసింది ఎవరు. డాక్టర్ వాళ్ళ హస్బెండే డ్రైవర్. ఆయన డాక్టర్ ఫిజియోథెరపీ హైదరాబాద్ డాక్టర్ ప్రవీణ్ కుమార్. లేదు వీళ్ళు వచ్చి ఒక వారం రోజులైంది. చిన్న పొద్దున చిన్న పని ఉంటే బయటకు వెళ్ళి వస్తున్నారు. ఇందాక అమ్మాయి తల్లి గారు వాళ్ళది మూలపోచారం పక్కన రామ్నగర్ తెలంగాణ ఎన్పూర్ మండలం వాళ్ళని మీరు అందరి అంటే మేము అంబులెన్స్ కాల్ చేస్తే అంబులెన్స్ వచ్చింది. దాంట్లో ఇద్దరు పాపని వాళ్ళ మదర్ని తీసుకొచ్చి మేము ముగ్గురం వచ్చాం. మా ఆర్ఎంపి డాక్టర్ గారు ఇంకో అబ్బాయి మేము ముగ్గురం తీసుకున్నాం. మీరు ఎక్కడ బాబోజు మాది బాబోజు స్పాట్ డెడ్ మేము వెళ్ళేసరికి ఆల్రెడీ డెడ్ అయ్యి ఉన్నాం. గాయాలు లేదు చిన్న పాప. మీ పేరేంది. నా పేరు నరేష్. మీ ఊరు. మాది బాబోజు. 5 ఏళ్ల క్రితం ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బావోజీ తండాకు చెందిన బోడ ప్రవీణ్కు ఎన్కూరు మండలం రంగాపురం తండాకు చెందిన కుమారితో వివాహం హైదరాబాద్లో జరిగింది. ఆయన ఫిజియోథెరపీ డాక్టర్గా పనిచేస్తున్నారు బోడ ప్రవీణ్. ప్రవీణ్ తల్లి అనారోగ్యంగా ఉండడంతో 10 రోజుల క్రితం ఖమ్మం వచ్చాడు. ఆధార్ కార్డులో మార్పులు చేయించాలని మంచుకొండకు చిన్నారులతో కలిసి ప్రవీణ్ కుమారి దంపతులు బయలుదేరారు. తిరిగి వస్తుండగా హరియతండా మూలమలుపు వద్ద అదుపుతప్పి కారు చెట్టును ఢీకొంది. గమనించిన స్థానికులు క్షతగాత్రులను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అయితే ఘటనపై మృతురాలి కుమారి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాలపై గాయాలు లేకపోవడంతో
అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రవీణ్కు వేరొక మహిళతో వివాహేతర సంబంధం ఉందని తరచూ కుమారిని వేధిస్తూ ఉంటాడంటున్నారు కుమారి తల్లిదండ్రులు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు కుమారి తల్లిదండ్రులు. ఇటు పోలీసులు కూడా అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. మా ప్రతినిధి ఉదయ్ జైన్ అవుతున్నారు. ఉదయ్, ఖమ్మం జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం. నిన్న రాత్రి 8 గంటల సమయంలో ఖమ్మం జిల్లా రఘునాథ మండలం హరియాతండ మూలమలుపు వద్ద ఒక చెట్టును కారు ఢీకొనడంతో భారీ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 3 ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు మృతి చెందినట్లు సమాచారం వచ్చింది. మృతుల్లో బోడ కుమారి వయసు 25, కృషిక కృతికైన 2 చిన్నారులు కూడా మరణించినట్టు మనకు సమాచారం వచ్చింది. వెంటనే విషయాన్ని పోలీసులకు అక్కడ ఉన్నటువంటి స్థానిక సమాచారం మేరకు మనం విషయం తెలుసుకున్న వెంటనే పూర్తి స్థాయి అప్డేట్ అయితే అందించడం జరిగింది. ఆ తర్వాత నిన్న రాత్రి ఘటన జరిగిన సమయం తర్వాత రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత గంట వరకు కూడా అక్కడ స్థానికంగా రాకపోకలు జరగకపోవడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు గమనించినటువంటి స్థానికులు కారు చెట్టు నుండి ఎక్కినటువంటి కారు లైట్లు వెళ్ళడంతో అనుమానాస్పదంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు అక్కడికి వెళ్లారు. ఘటనకు వెళ్ళి అక్కడ నుంచి కారులో ఉన్నటువంటి కుమారి అదేవిధంగా 2 చిన్నారులు కృషిక తనిష్కను కూడా బయటకు తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే వాళ్ళకి పూర్తి స్థాయిలో ఊపిరి లేకపోవడంతో వాళ్ళు వెంటనే 118 కాల్ చేశారు. అక్కడ కారులో ఉన్నటువంటి కుమారి యొక్క భర్త బోడ ప్రవీణ్ కు ముఖాలి భాగంలో తీవ్రమైన గాయాలు కావడంతో వెంటనే అక్షతగాత్రుని కూడా ప్రభుత్వ ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి కింద చలించి చికిత్స అందించే ప్రయత్నం చేశారు. అయితే కుమారికి చివరి నిమిషంలో కూడా వైద్యులు సిపిఆర్ చేసే ప్రయత్నం చేశారు. ఆమె బ్రతుకుతుందని ఒక ఆశను కల్పించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటి వరకు వైద్యులు చేసినటువంటి ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయని చెప్పుకోవాలి. పూర్తిగా ఈ ఘటనలో బోడ కుమారితో పాటు ఆమె కుమార్తెలు కృషిక తనిష్క కూడా అక్కడికక్కడే మృతి చెందినటువంటి పరిస్థితి కనిపించింది. తీవ్ర విషాదమైనటువంటి ఘటనతో ఒకసారిగా అటు ఇరు కుటుంబాల్లో విషాదం అయితే నెలకొంది. వీరిరువురికి కూడా 5 క్రితం ఖమ్మం జిల్లా రఘునాథపం మండలం బాబూజీ తండకు చెందినటువంటి బోడ ప్రవీణ్, ఏన్కూరు మండలం రఘునాథపురం రంగాపురం గ్రామానికి చెందినటువంటి బోడ కుమారికి ఇద్దరికి 5 క్రితం వివాహం అయింది. వీరిద్దరికి ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. సో 10 క్రితం బోడ ప్రవీణ్ యొక్క తల్లి అనారోగ్య నిమిత్తం వాళ్ళు స్వస్థలానికి చేరుకున్నారు. ఆధార్ కార్డులో మార్పుల కోసం మంచుకొండకు వెళ్లి తిరిగి వస్తున్న ఈ ఘటన జరిగినట్టయితే మనకి ప్రాథమికంగా సమాచారం అయితే. అయితే నిన్న ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి బోడ కుమారితో పాటు ఆమె కుమార్తెలు ఇద్దరు మృతదేహాలను కూడా తరించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున కుమారి తరపున బంధువులు కావచ్చు కుటుంబ సభ్యులు తరలి వచ్చారు. ఇది ఖచ్చితంగా రోడ్డు ప్రమాదం కాదు, ఇది హత్య అంటున్నారు కుమారి యొక్క తల్లిదండ్రులు పద్మా హరిసింగ్. మొదటి నుంచి కూడా కుమారి భర్త ప్రవీణ్ మొదటి నుంచి కూడా వేధింపులకు గురి చేసేవాడని, మగ సంతానం లేదని, అదేవిధంగా ఇతర మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరచుకొని తమ కుమార్తెను అనేక విధాలుగా చిత్రహింసలకు గురి చేస్తాడని చెప్తున్నారు పద్మా హరిసింగ్ కుమారి యొక్క తల్లిదండ్రులు. సో ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఈ కేసును చాలా సీరియస్ గా టేకప్ చేస్తూ వస్తున్నారు. ఒకవైపు ఇది రోడ్డు ప్రమాదంగా స్థానిక సమాచారం మేరకు పోలీసులు సమాచారం అందుకుని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి క్షతగాతులకు చికిత్స అందించే ప్రయత్నం చేస్తూనే వాళ్ళ నుంచి వివరాలు సేకరించే ప్రయత్నం చేశారు. అయితే ఒకసారిగా మృతురాలి సరుపు బంధువులు ఈ ఘటనపై మరొక కోణంలో ఫిర్యాదు చేయడంతో ఆ కోణంలో కూడా పోలీసులు ప్రస్తుతం ఫిర్యాదు అయితే ప్రారంభించారు. ప్రస్తుతం పోలీసులు చెప్తున్న వాదన చాలా ఖచ్చితంగా ఒకటే, ఖచ్చితంగా పోస్ట్ మార్టం లేదా ఫోరెన్సిక్ రిపోర్ట్ లోనే అసలు విషయాలు వెల్లడితే ఆ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తాం. ఇది హత్య లేదంటే రోడ్డు ప్రమాదం అనే అంశంపై ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం తమ వైపు నుంచి చేస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. మరోవైపు మృతురాలు కుమారి తల్లిదండ్రులు మాత్రం చాలా స్పష్టంగా ఇది ఒక హత్య, ఇది హత్య చేసి రోడ్డు ప్రమాదకరంగా చిత్రీకరించే ప్రయత్నం తమ అల్లుడు ప్రవీణ్ చేస్తున్నాడంటూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళంతా ఆరోపణలు గుప్పిస్తున్నారు. ప్రవీణ్ హైదరాబాద్ లో ఫిజియోథెరపీ వైద్యుడిగా పనిచేస్తున్నారు. 5 క్రితం వీళ్ళకి వివాహం అయింది. ఇరువురు మధ్య కొంత మొదటి సంవత్సరం వరకు బాగానే కాపురం సజావుగా సాగిన తర్వాత కొంత విభేదాలు కుటుంబ మనస్పర్ధలు రావడంతో ఇరువురు మధ్య కొంత గ్యాప్ అనేది కనిపిస్తుంది. సో ఇది కుటుంబ కలహాల నేపథ్యంలో ఇతర మహిళతో వివాహేతర సంబంధాన్ని ఏర్పరచుకున్న నేపథ్యంలోనే బోడ ప్రవీణ్ తమ కుమార్తెతో పాటు మనవరాలను హత్య చేసి ఉంటాడని అటు మృతురాలి తరపు బంధువులు అయితే పెద్ద ఎత్తున ఆరోపణలు గురించి నిన్న ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి రాత్రి అంతా కూడా ఆందోళనకు దిగారు. పోలీసులు సర్ది చెప్పడంతో ఈ విషయం అంతా కూడా కొంత వివాదం అయితే పక్కకు వెళ్ళిందని చెప్పుకోవాలి. అయితే ఫిర్యాదు మేరకు సమగ్ర దర్యాప్తు అయితే ప్రారంభించామని ఖమ్మం నగర ఏసీపీ రామమూర్తితో పాటు సీఎం శ్రీహర్ అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. రామదాస్ రైట్, థ్యాంక్ యూ ఉదయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద ఖమ్మం జిల్లా రఘునాథపాలెం హరియాతండ దగ్గర జరిగినటువంటి రోడ్డు ప్రమాదానికి సంబంధించి మృతుల తల్లిదండ్రులు బోడ కుమారి తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భర్తే తమ కుమార్తెను అలాగే మనవరాలను చంపి యాక్సిడెంట్గా చిత్రీకరించారంటూ ఆరోపిస్తున్నారు. భర్త బోడ ప్రవీణ్కు వివాహేతర సంబంధం ఉందని, మగపిల్లాడు పుట్టలేదనే కోపంతో వాళ్ళను చంపేశారంటూ ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతోంది. మొత్తం మీద పోలీసులు కూడా అన్ని కోణాల్లో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఏ
అన్న తీయమాకండి వాళ్ళ అన్నదమ్ముడు.